సుదర్శన్ రెడ్డి లాంటి వ్యక్తి గెలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కారు గుర్తు కొట్టేసి సుదర్శన్ రెడ్డి గెలిపారు. ఫైనల్ ఒక మాట చెప్పే బాధ్యత నా మీద ఉంది. హైదరాబాద్కు నాకు 3-4 రోజుల నుంచి సమాచారం వస్తూ ఉంది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిలిచిన వ్యక్తి కొంతమంది గుండాలను పోషించి, రౌడీలను పోషించి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. నేను హెచ్చరిస్తూ ఉన్న జాగ్రత్త అన్నీ కూడా మేము కంట కనిపెడతా ఉన్నాం. గతంలో వదిలినాం కానీ ఇప్పుడు వదిలిపెట్టాం. ఒక్క దెబ్బ కొడితే దానికి జవాబు 6 దెబ్బలు కొడతాం. జాగ్రత్త, మీరు కూడా భయపడవద్దు, గుండాలను ఎదుర్కోండి ధీటుగా. మీకేమైనా అయితే గద్దవాడినట్టు నేనే వచ్చి వాళ్ళతాను కూడా మనవి చేస్తూ ఉన్నా. ధైర్యంగా పోరాటం చేయండి. ముందు కొన్ని గుండాలు మనకు కొత్తగా చాలామంది గుండాలను చూసినాం, తెలంగాణ ఉద్యమంలో కూడా చూసినాం. వీళ్ళని తరిమి కొట్టే కార్యక్రమం చేయాలి. వాళ్ళని తరిమి కొట్టాలంటే బలమైన ఆయుధం మీ చేతులలో ఉంది. దయచేసి ఈసారి నర్సంపేట అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మీ సహకారం కావాలి. ఓట్ల రూపంలో సుదర్శన్ రెడ్డిని గెలిపించండి, పెంచండి, నర్సంపేట అభివృద్ధిని కూడా పెంచండి అని చెప్పి మనవి చేస్తూ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.